వేములవాడ పట్టణం కోనాయిపల్లిలోని జంగాల కాలనీలో గత 10 రోజుల నుండి కురుస్తున్న అటువంటి వర్షాల వల్ల గుడిసెలు మోకాలు లోతులో నుండి నీళ్లు ఉండటాన్ని కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ద్వారా 5,04,000 నిర్మాణం చేస్తామన్నారు. కానీ వీళ్లకు గుడిసెలు చూసైనా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేయకపోవటాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నామన్నారు. డబుల్ బెడ్రూమ్ గురించి అధికారులకు జిరాక్సులతో కూడిన పేపర్లను ఇచ్చినా కానీ పనులు చేస్తలేరని, కాలనీ ప్రజలు వాపోతున్నారని, ఎందుకు నిధులు మంజూరు చేయలేకపోతున్నారని ఆయన ప్రశ్నించారు. 10 రోజుల నుండి వీళ్లు నీటిలోనే ఉంటున్నారని, వీళ్ళని పట్టించుకునే నాథుడే లేడన్నారు. ప్రజలచే ఎన్నుకోబడిన, ప్రజల కష్టసుఖాల్లో పంచుకొని నాయకుడు ఉంటే ఎంత, లేకుంటే ఎంత అన్నారు. అకాల వర్షం వల్ల నీట మునిగిన అటువంటి వారికి ఇప్పటి వరకు నగదు సాయం కూడా అందించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ఆయన వెంట పట్టణ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కూరగాయల కొమరయ్య, చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, వనపర్తి శంకర్, సంతోష్ తదితరులు ఉన్నారు. కట్టు కాలువ పైన, కట్టు కాలువ పైన కొంచెం నీళ్ళు, మీరు ఇప్పుడు దృష్టి పెడితే నీళ్ళు వెళ్ళిపోతే సార్. ఇప్పుడు రాత్రి రోజు తీపియచ్చు మీరు తెలుసుకుంటే సార్. ఓకే ఓకే ఓకే. ఎట్లా ఎంఆర్ఓ సార్ చెప్పి అమౌంట్ పంపించారా వీళ్ళకు? కరెక్ట్ సార్. వేములవాడ పట్టణంలో కోనాయిపల్లి రోడ్లు ఉన్నటువంటి బేడ బుడిగ జంగాల కాలనీ గత 10 రోజులకు పైనుంచి కూడా మోకాలు లోతు నీళ్ళల్లో మునిగిపోయిన మాకు ప్రభుత్వం పక్షాన ఎలాంటి ఆసరా దొరకలేదని చెప్పినటువంటి భావన ఈరోజు బేడ బుడిగ జంగల కాలనీ వల్ల వాళ్ళ ఆవేదన రూపంలో చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు మేము పరిశీలించడం జరిగింది. ఇప్పటికీ మోకాలు లోతులోనే వాళ్ళ గుడిసెలు ఉన్నటువంటి పరిస్థితులలో ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చే వర్షకాలంలో వీళ్ళ డబుల్ బెడ్రూమ్ నిర్మాణ నిధులు ఇవ్వకపోతే తప్పనిసరిగా వీరి పక్షాన, పేదల పక్షాన నిలబడతాం. ఇంకా ఇలాంటి వాళ్ళు చాలామంది కిరాయిళ్ళల్లో ఉంటుండ్రు డబుల్ బెడ్రూమ్ నిర్మాణం కోసం. వారందరి తరఫున కూడా తప్పనిసరిగా ప్రజల తరఫున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మాట సందర్భం చెప్తూ ప్రభుత్వం వెంటనే ప్రజారోగ్యాన్ని కాపాడడానికి అన్ని గ్రామాల్లో కూడా చిత్తడి చిత్తడైపోయింది కాబట్టి ప్రజారోగ్యానికి పెద్దపీట వేయండి, అంటు రోగాలు రాకుండా కాపాడండి. ఇప్పటికే కరోనా వల్ల వేములవాడ అతాకుతలం అయిపోతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా మరి ఆదుకునేటువంటి కార్యక్రమం ప్రభుత్వం తీసుకొని